ఈరోజు నిజంగా ఒక పండుగ వాతావరణంలో ఏ లంబడి తాండాలోనైతే గతంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు నాయన నరసింహారెడ్డి గారు ఆనాడు బతుకున్నప్పుడు స్థానికంగా అప్పుడు లక్ష్మణ్ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారిద్దరూ కూడా కలిసి వచ్చి ఇదే లంబడి తాండాలసి మా ఆడబిడ్డలకు అప్పచెప్తా ఉంటే తప్పకుండా నాయన నరసన్ ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిస్తుంది మా ఆడబిడ్డల సంతోషాన్ని చూసి వారు కూడా తప్పకుండా సంతోషపడతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరగనంత గొప్పగా ఏ రాష్ట్రంలో జరగనంత పెద్దగా ఈరోజు 18,000 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను 18,000 కోట్ల రూపాయలతో 272,000 ఇండ్లు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడమే కాకుండా పేదవాడి మీద ఒక్క పైసా భారం పడకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న మా అక్క చెల్లెలని బిడ్డలు నేను అడుగుతా ఉన్నా మీరెవరికైనా ఒక పైసా ప్రభుత్వం వాళ్ళు అడిగినారా లేక ఇంకెవరైనా అడిగినారా ఒకసారి ఆలోచన చేయండి రోడ్డుకి 50 మీటర్లు లోపల అంటే ఇక్కడ మీరు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ పక్కకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఇప్పుడే పక్క బస్తీ సోదరులు కూడా అడుగుతా ఉన్నారు మాకు కూడా కట్టియండి భగత్ సింగ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు మాకు కూడా కట్టియండి అంటా ఉన్నారు ఇదే ఒకవేళ ప్రైవేట్ బిల్డర్ కట్టింటే ఒక్కొక్క అపార్ట్మెంట్ కి కనీసం 40-50 లక్షల రూపాయలు ఖరీదు చేసే అపార్ట్మెంట్ ఈరోజు ఉచితంగా మీ చేతిలో పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని భారతదేశంలోని ఏ నగరంలో కూడా అంటే బస్తీలు లేని స్లమ్ లేని నగరంగా చేయాలనే ఒక ఆలోచనతో ఎక్కడెక్కడైతే స్లమ్స్ ఉన్నాయో సనత్ నగర్ లో చూస్తే ఐడిహెచ్ కాలనీ కానీ ఇక్కడ లంబడి తాండాలో నేను ఈరోజు ఉదయమే నాకు మా ఆఫీసర్లు ఒక ఫోటో పంపినారు ఇదివరకు ఎట్లా ఉండే లంబడి తాండా ఇప్పుడు ఎట్లా అయిందో ఒక ఫోటో కూడా ఈరోజు ఉదయమే నాకు పంపితే నేను కూడా సోషల్ మీడియాలో మిత్రులందరికీ కూడా పెట్టినాను నేనేమంటా ఉన్నా అల్టిమేట్ గా పేదవాడి ఇల్లు అంటే ఏదో ఒక ఇల్లు కట్టించినామా అంటే కట్టించినట్టు కాకుండా తూతూ మంత్రంగా ఇచ్చినట్టు కాకుండా పేదవాడంటే కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా ఒక ఇల్లు అంటే అది వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలనే ఉద్దేశంతో 2 బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను బ్రహ్మాండంగా ఈరోజు సకల సౌకర్యాలతో ఒక ప్రైవేట్ బిల్డర్ కడితే ఎంత చక్కగానైతే ఇల్లుంటుందో అన్ని సౌకర్యాలతో మీకు ఇల్లును అప్పజెప్తా ఉన్నాం నేను ఇక్కడ ఉండే మా అక్క చెల్లెలని ఒకటే కొడతా ఉన్నా ప్రభుత్వం దగ్గర దగ్గర ఒక్కో ఇంటి మీద 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఇంత బ్రహ్మాండమైన ఇల్లు మార్కెట్ లో 40-50 లక్షల రూపాయలు విలువ చేసి ఇల్లు మీ చేతిలో పెడుతున్నప్పుడు మిమ్మల్ని నుండి మేము కోరేది ఒకటే మీరు దయచేసి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి నేను ఇదే ముషిరాబాద్ నియోజకవర్గంలో రామ్నగర్ లో ఒక జేఎన్ఎన్యూఆర్ఎం గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద కట్టిన కాలనీ బాంబే కాలనీకి పోతే ఇల్లు బానే ఉంది బిల్డింగ్ మంచినే ఉంది కానీ బిల్డింగ్ కు బిల్డింగ్ మధ్యన చెత్త కుప్పలు తయారు చేసి పెట్టినారు అట్లా కాకుండా ఎందుకంటే మన ఇల్లు బాగుండాలి ఇంట్లో చేసి చెత్త బయట వాడేయాలి లేదా నాలాల వారేయాలి అట్లా సిద్ధాంతం కాకుండా మన ఇల్లు మన బస్తీ మన కాలనీ అన్ని పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యాలు బాగుంటాయి ప్రతిగో ఇట్లా ఈరోజు అందరం మూతికి బట్టలు కట్టుకొని తిరుగుతా ఉన్నాం చిత్ర విచిత్రమైన రోగాలు వస్తూ ఉన్నాయి ఇట్లాంటి రోగాలు మన పిల్లలకు రావద్దంటే పరిశుభ్రంగా ఉండాలి పారిశుద్ధ్యం ఉండాలి అనే ఒక ఆలోచన ఒక సోయి మనందరికీ కూడా ఉండాలి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కట్టించిన ఈ ఇండ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్ప పొరపాటున కిరాయికి ఇవ్వద్దు అమ్మద్దు మీరు కిరాయికి ఇచ్చినా అమ్మినా మీ పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వం అనుకుంటుంది మర్చిపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది మీకు ఇచ్చింది వ్యాపారం చేసుకునే తందుకో ఇంకో తందుకో కాదు ఇది మీకు ఇచ్చింది మీరు మంచిగా మీ పిల్లా పాపలతో సహా బ్రహ్మాండంగా బతకాలనే ఉద్దేశం తప్ప వేరేది కాదు హైదరాబాద్ మహానగరంలో ఈరోజు భారతదేశంలో పెద్ద పెద్ద నగరాలు ఎన్నో ఉన్నాయి ఢిల్లీ ఉన్నది బొంబాయి ఉన్నది చెన్నై ఉన్నది కలకత్తా ఉన్నది బెంగళూరు ఉన్నది అహ్మదాబాద్ పూణే నాగపూర్ చాలా ఉన్నాయి కానీ ఏ నగరంలో కూడా ఇంత గొప్పగా 9,714 కోట్ల రూపాయలతో పేదవాడికి ఇల్లు కట్టిస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదన్న విషయాన్ని మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ పెద్దలు కిషన్ రెడ్డి గారికి అదే రకంగా వారు ఒక మాట అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా మంది పేదలు ఉన్నారన్నారు వాస్తవమే హైదరాబాద్ లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దాదాపుగా పూర్తయినాయి తప్పకుండా అందులో అయితే కొన్ని అయితే 15,660 ఇండ్లు ఒకటే దగ్గర ఉన్నాయి కొల్లూరు లాంటి ప్రాంతంలో ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ కాదు భారతదేశమే తలెత్తుకొని గర్వంగా ఇగో ఇట్లాంటి మంచి పనులు మేము పేదలకు చేస్తున్నాం అని ఒక దేశంగా చెప్పుకునేంత గర్వపడే స్థాయిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఎల్లవేళలా ఉండాలి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కంటోన్మెంట్ లో ఉదాహరణ కిషన్ రెడ్డి గారు అక్కడ కొన్ని డిఫెన్స్ భూముల్లో పేదలు గుడిసెలేసుకొని ఉన్నారు వాటిలో పట్టాలు ఇప్పియాల్సిన బాధ్యత వాటిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా కొంత స్థలం ఇప్పియాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే రకంగా మీకు తెలుసు మీ శాఖ ఆధ్వర్యంలోనే
రసూల్పురాలో కూడా మనం ఒక ఫ్లైఓవర్ కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా అట్లాంటి ఎక్కడెక్కడైతే సమన్వయంతో పనిచేయాలను నేను ఇక్కడ మా టిఆర్ఎస్ పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలప్పుడు తప్పకుండా ఎవరి వాదన వాళ్ళం చెప్తాం, ఎన్నికలప్పుడు ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తే వారికి ఇస్తారు. ఎన్నికలైపోయినాక తప్పకుండా అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం తప్ప ఇంకో పని కానీ ఇంకో పంచాయతీ కానీ అవసరం లేదు. మంచిగా కలిసిమెలిసి పనిచేద్దాం. ఇలా శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి 10 దాకా ఆయన ఉన్నాడు, తర్వాత 5 ఏళ్ల పాటు రవిచారి ఉంటాడు. కలిసిమెలిసి బ్రహ్మాండంగా అన్నదమ్ములాగా పనిచేసుకుందాం. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి కానీ అనవసర పంచాయతీ పెట్టుకోవద్దు. ప్రజలు కూడా అది హర్షించరు. కాబట్టి దయచేసి నేను మిత్రులందరినీ కూడా కోరేది ఏమంటే కలిసికట్టుగా ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికలున్నప్పుడు కొట్లాడదాం, ప్రజల ఆశీర్వాదం కోసం పోటీ పడదాం, కానీ పరస్పరం గౌరవించుకుందాం. ఎన్నికలైపోయినాక అభివృద్ధిలో సంక్షేమంలో కేంద్రము రాష్ట్రము అందరం కలిసి నడిస్తేనే మీరిచ్చిన ఓటుకి మీరిచ్చిన ఆశీర్వాదానికి విలువ ఉంటుంది. కాబట్టి హుందాగా రాజకీయాల్లో ముందుకు పోదామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ కిషన్ అన్న రకంగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వచ్చి పాల్గొంటున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ, జై హింద్.